హాయ్ అండి, ఈ రోజుల్లో చాలామందికి హెయిర్ ఫాల్ అనేది అవుతుందండి. అది స్ట్రెస్ వల్ల అయ్యి ఉండొచ్చు, పొల్యూషన్ వల్ల అయ్యి ఉండొచ్చు. మనకి హెయిర్ ఫాల్కి చాలానే రీజన్స్ ఉన్నాయండి. నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ కనుక మీరు పాటిస్తే మీకు 2 డేస్లోనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ టిప్ని కనుక మీరు రోజు ఫాలో అయితే మీకు ఎక్కడైతే హెయిర్ లాస్ అయిందో అక్కడ మళ్ళీ తిరిగి హెయిర్ రీగ్రోత్ అనేది అవుతుందండి. మీరు షాంపూ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, హెయిర్ ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పబోయే టిప్ని డైలీ పాటిస్తే సరిపోతుందండి. అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారైనా చెయ్యండి. వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ టిప్స్. వీడియోలో చూపించినట్లుగా మీడియం టు లార్జ్ సైజ్ ఆనియన్ని తీసుకోవాలండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ ఆనియన్ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు శుభ్రమైన పొడి కాటన్ క్లాత్ని తీసుకుని దానిలో ఈ గుజ్జంతా వేసి జ్యూస్ని సపరేట్ చేసుకోవాలండి. శుభ్రమైన కాటర్ని తీసుకుని ఆ జ్యూస్లో ముంచి మీ మాడు మొత్తానికి అప్లై చేసుకోండి. ఇంకా జ్యూస్ కనుక మిగిలితే మీరు హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అప్లై చేసుకున్న తర్వాత 20 మినిట్స్ నుంచి హెడ్ బాత్ చేయాలి. ఆయిల్ తల మీద కనుక మీరు ఈ జ్యూస్ అప్లై చేసుకుంటే షాంపూతో హెడ్ బాత్ చేయండి, లేకపోతే జస్ట్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.